విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులకు ప్రజలకు మా శ్రేయోభిలాషులకు కస్టమర్స్కు అందరికీ ఈ వజ్ర గణపతి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా విచ్చేసిన ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మేము ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అనేది మా వెంచర్లో విజయవాడ వెంచర్లో సిక్స్త్ వెంచరు. యాక్చువల్గా టోటల్ వెంచర్లో 28th. ఈ ఇంత ఘన విజయాన్ని అందించిన మా కస్టమర్లకు కానీ శ్రేయోభిలాషులకు కానీ అభిమానులకు అందరికీ ఈ వజ్ర గణపతి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి చేసిన ప్రముఖులకు పెద్దలకు పేరు పేరున శిరస్సు ఉంచి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ నందు ఇవాళ రత్న విగ్రహ వినాయకుడి గుడి విగ్రహ ప్రతిష్ట అండి. టోటల్ 24 ఏకర్స్లో 249 విల్లాసు, 9 మంత్స్లో ఒక 2 ఆక్యుపెన్సీ, 7 మంత్స్లోనే ఆక్యుపెన్సీ ఇచ్చాము. మాది టోటల్గా 20 వెంచర్స్ కంప్లీట్ అయినాయి అండి. 19th వెంచర్ ఇది, 20th వెంచర్ కూడా ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు 6 గేటెడ్ కమ్యూనిటీస్లో 6th టెంపుల్ అండి ఇది. అలాగే మా చైర్మన్ గారైనటువంటి మా పి శ్రీనివాసరాజు గారి యొక్క ఉద్దేశం ఎమ్యూనిటీస్ అన్నిటితో పాటు ఆధ్యాత్మికంగా కూడా భక్తులు అదేంటి కస్టమర్లందరికీ కూడా భగవంతుడిని దగ్గరగా ఏ కార్యక్రమ శుభకార్యమైనా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆధ్యాత్మికంగా భక్తులందరూ ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ 6th టెంపుల్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. 3 రోజుల కార్యక్రమం, ఇవాళ ప్రతిష్టా కార్యక్రమం ఆఖరి రోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యావత్ విజయనగర ప్రజానేకానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా ల్యాండ్ యజమానులకు, అలాగే మా కస్టమర్ దేవుళ్లకు అందరికీ కూడా మా ఎస్ఎల్వి గ్రూప్స్ అండ్ మేనేజ్మెంట్ తరపున అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తున్నాను.